వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులండి. ఈ వ్లాగ్లో ఏంటంటే నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనేది చూపించబోతున్నాను. అండ్ ఆ రోజు మా పూజ నుండి నిమజ్జనం వరకు ఏమేమి జరిగాయి అనేది కూడా నేను కొంచెం క్లియర్గా చూపించాలని అనుకుంటున్నాను. సో దానికన్నా ముందు మా డిల్లు వినాయకుడి శ్లోకం ఒకటి చెప్తున్నాడు, అదైతే చూసేయండి ఫ్రెండ్స్. వక్రతుండ మెల్లగా సమప్రభ నిర్విఘ్నం. సో చూసారు కదా, మైక్ లో మనం మెల్లగా మాట్లాడినా కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది అని మనందరికీ తెలుసు, బట్ వాడికి తెలియదు కదా. సో అందుకని చెప్పి వాడు ఎంత గట్టిగా అరిస్తే ఇంకొంచెం గట్టిగా తన వాయిస్ వినిపిస్తుందని చెప్పి అలా గట్టిగా అరిచి పాడుతున్నాడు. ఆ తర్వాత కొంచెం వాడిని ప్రాక్టీస్ చేయించామన్నమాట, మైక్కి ఒక 2-3 times ప్రాక్టీస్ చేయించిన తర్వాత సెట్ అయ్యి తర్వాత అయితే చక్కగా శ్లోకం అయితే చెప్పాడు. నేనైతే అది కూడా యాడ్ చేశాను, రాగా పెట్టాను చూడండి ఫ్రెండ్స్. సో దానికన్నా ముందు నేను ఒక 2 మాటలు అయితే మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే వాళ్ళని చిన్నప్పటి నుంచే కూడా కొంచెం మాట్లాడేలాగా మనం చేస్తూ రావాలన్నమాట. టాక్టివ్గా ఉండడం అండ్ కొన్ని క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు ఏ ఆన్సర్ చెప్తారు, దానికి ఎలా ఆన్సర్ చెప్పాలి, ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయిస్తూ రావాలి. వాటిలో భాగంగానే కొంచెం వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు, మనల్ని అర్థం చేసుకుంటున్నారు, మనం చెప్పేది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అనేటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి కొంచెం ఇట్లా స్టేజ్ ఫియర్ లేకుండా ఉండేలాగా నలుగురిలో మాట్లాడేవి ఏవైనా ఉంటే వాటిని చెప్పించడం, రైమ్స్ కానివ్వండి, దేవుడి శ్లోకాలు కానివ్వండి, ఇంకేదైనా స్టోరీస్ కానివ్వండి, ఇవి కూడా నైట్ పడుకునేటప్పుడు మనం చెప్పిన స్టోరీని మార్నింగ్కి రిపీట్ చేయమని చెప్పడం, ఇవన్నీ కూడా చెప్తూ ఉండడం వల్ల వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. నోన్ పర్సన్స్ కానివ్వండి, అన్నోన్ పర్సన్స్ కానివ్వండి, ఎవరి ముందైనా కూడా ఓపెన్గా వాళ్ళు మాట్లాడగలరు అండ్ భయం అనేది ఉండదన్నమాట. అలా ఉండడము ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఏదైనా కూడా వాళ్ళు అనుకున్నది ఓపెన్గా చెప్పగలగాలి అండ్ అది చెప్పే విధానం అనేది కొన్ని ఇంకొంచెం కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆ ఫేజెస్ వాటిల్లో స్మూత్గా చెప్పాలా, రఫ్గా చెప్పాలా, అవన్నీ కూడా తర్వాత ఆ ఫీలింగ్స్ అనేవి తర్వాత మనం మౌల్డ్ చేసుకుంటూ రావచ్చు. బట్ ఫస్ట్ దే షుడ్ ఓపెన్ దేర్ మౌత్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నోన్ ఆర్ అన్నోన్ పీపుల్. ఇలా మనం ప్రాక్టీస్ చేయిస్తూ వచ్చినప్పుడు, అవకాశం దొరికినప్పుడు అలా ఏంటంటే రేపు పొద్దున స్కూల్లో ఏదైనా మాట్లాడాలి, ఏదైనా స్పీచ్ ఇవ్వాలి, చాలామంది పిల్లల ముందు టీచర్స్ ముందు అలా ఉంటుంది కదా. సో అప్పుడు స్టేజ్ ఫియర్కి లోనైపోతూ ఉంటారు. అలాంటివి ఏమీ లేకుండా ఫస్ట్ ఈ ఫియర్లెస్ టాక్ అనేది మనం ట్రైన్ చేస్తూ రావాలన్నమాట. బట్ కొంతమంది పిల్లల్లో ఇలా ఉండకపోవచ్చు. సో అలాంటి పేరెంట్స్ ఏమీ మనం భయపడాల్సిన పని లేదు, వాళ్ళని ఓమని ప్రెషర్ పెట్టి కంపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. చూడు పక్కన పిల్లలు ఎలా ఉన్నారు, నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పి మనం సారికి కంపేర్ చేస్తుంటే ఓకే మనం దేనికి పనికిరామా, మనం ఇంతేనా అని చెప్పి వాళ్ళు డిప్రెషన్కి గురైపోతూ ఉంటారు. సో పిల్లల్ని మనం ఏంటంటే వాళ్ళ తత్వాన్ని బట్టి మనం మౌల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. అది ఎంటైర్లీ మదర్ చేతిలోనే ఉంటుంది, పేరెంట్స్ చేతిలో కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళని మనం బాగా అనలైజ్ చేసుకుంటూ వస్తే ఏదైనా కూడా వాళ్ళ తత్వానికి తగ్గట్లు మనమైతే మౌల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఢిల్లు పాడిన శ్లోకం చూపిస్తున్నాను చూడండి. సో చూసారు కదా, ఒక 3-4 times ప్రాక్టీస్ చేయించిన తర్వాత సెట్ అయ్యి నార్మల్గా చెప్పాడనమాట.
సో 1 o'clock అలా వచ్చారనమాట పంతులు గారు. అయితే ఇంక అప్పుడు పూజ అనేది స్టార్ట్ చేశాము. డిల్లు కొంచెం అవన్నీ కలుపుతాడు కలబెడతాడు అని చెప్పి ఇంకా పక్కన కూర్చోబెట్టి ఫోన్ అయితే ఇచ్చానమాట నేను ఆ రోజు. వాడు కొంచెం వీడియోస్ చూసుకుంటున్నాడు. ఆ తర్వాత మేము ఇక్కడ సో ఫస్ట్ మనం కళ్ళు తుడుచుకోవడం, తర్వాత మనసుని శుభ్రపరచుకోవడం ఇవన్నీ కూడా చెప్పారనమాట. తర్వాత మేము పూజ అనేది శుక్లాంబరధరం విష్ణుతో స్టార్ట్ చేసి తర్వాత ఇంటి సభ్యుల పేర్లందరూ చెప్పమని, తర్వాత దేవుడిని ఐ మీన్ ఇంటి దేవుడిని తలుచుకోమని, గోత్రం చెప్పమని చెప్పి ఇంకా అర్చన అయితే చేశారు. మేమైతే చేయించాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఆ రోజు. అస్మాకం సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధిర్థం మమ గృహే సర్వ అరిష్ట సర్వ దోష సర్వ విఘ్న పరిహారార్థం సర్వకార్యేషు విజయ ప్రాప్తిర్థం శ్రీ వరసిద్ధి వినాయక పంచమ దివస పూజే అహం కరిష్యే. అక్షతల దేవుని పాదం నమస్కారం చేసేది తదా పూర్వ భాగం తదాపరం విష్ణు. సో 5th డే పూజ కాబట్టి పంచమ దివస పూజ అని చెప్పి చెప్పారనమాట లాస్ట్లో. నాకైతే ఒక డౌట్ ఉంది, మనం ఎక్కడైనా ఇప్పుడు అర్చన చేపిస్తున్నాం మన కుటుంబ సభ్యుల పేర్లతో అన్నప్పుడు ఫస్ట్ నేను మా వారి పేరు చెప్పాలా లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళ పేరు నుంచి చెప్పుకుంటూ ఏజ్ వైజ్ చెప్తూ రావాలనేది నాకు ఎప్పుడు ఒక డౌట్ అనమాట. సో మీలో ఎవరికైనా కూడా దాని మీద ఏదైనా క్లారిటీ ఉంటే ఎవరి పేరు ఫస్ట్ చెప్పాలి అనేది నాకైతే ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చి ఇంకా పూజ అంతా చేసాము. నెక్స్ట్ అర్చన కూడా ఐ మీన్ 108 అష్టోత్తరాలు చదివారనమాట అయ్యవారు. మేము ఒక్కో పువ్వు ఆయనకి సమర్పిస్తూ అర్చన కూడా చేసాము. చాలా బాగా జరిగిందనమాట పూజ అయితే మాకు. నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఇలా పంతులు గారిని పెట్టి ఇలా విగ్రహం ముందు నేను ఆ పూజలో స్పెషల్గా పార్టిసిపేట్ చేయడం అనేది ఇప్పటి వరకు జరగలేదు నా లైఫ్లో. సో ఇప్పుడు జరిగింది కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంచి ఫీల్ వచ్చిందనమాట ఆయన ధ్యానంలో ఉండడం, మనం ఆ పూజని విశేషంగా నమ్మి చేయడం అనేది చాలా చాలా చక్కగా అనిపించింది అనమాట. ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే ట్రై చేయండి. మనం ఇంట్లో చేసుకోవడం వేరే, ఇలా పంతులు గారు వచ్చి మనతోటి చేయించడం అనేది ఇదొక లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నాకు ఇలా పూజ, గణేష్ పూజ అనేది విశేషంగా. ఇంకా మేము సత్యనారాయణ వ్రతం చేయించాము, అది ఓకే, అది కూడా భార్యాభర్త కూర్చొని చేస్తాము, అది వేరే విషయం. కానీ ఇలా గణేష్కి చేయడం అనేది, ఇలా విగ్రహం ముందు బయట అందరి ముందు చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా కొత్తగా అనిపించింది, చాలా ఆనందంగా కూడా అనిపించింది అనమాట. చాలా చాలా బాగా జరిగింది మా పూజ అయితే. ఇంకా పూజ లాస్ట్ కి వచ్చేసామన్నమాట. సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పేసి నేను చేస్తున్న వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పూజ కావచ్చు, ఏదైనా సరే అన్నిట్లో విఘ్నాలు తొలగించి మాకు అనుగ్రహించి స్వామి అని చెప్పేసి అక్షత్ర పాదాలు నమస్కారం చేసేసండి. నమస్కారం సర్వయామి. ఆ తర్వాత సర్ ఇంకా తర్వాత కొబ్బరికాయ అవన్నీ కొట్టి ఆనంద కర్పూర నీరాజనం అనేది ఇస్తాం కదా, సో అవన్నీ పూజ అయిపోయిన తర్వాత పంతులు గారు చెప్పారు ఇంకా విగ్రహాన్ని కాదా పండి అని చెప్పి. ఇంకా అందరూ కూడా అపార్ట్మెంట్లో వీళ్ళందరూ ఓన్ ఫ్లాట్స్ కలవారనమాట. సో వీళ్ళందరూ కూడా ఇంకా వచ్చి విగ్రహాన్ని జరిపిన తర్వాత మేమైతే ఇంకా ప్రసాదాలు అనేవి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటూ ఉన్నాం. సో 2 o'clock అయిపోయింది కాబట్టి మేము ఇంకేం చేసామంటే లంచ్తో పాటు తింటాము అని చెప్పేసరికి, ఇంకా ఆ రోజు అన్నదానం కూడా ఉంది కదా, సో సేమ్ ప్లేట్స్లోనే ప్రసాదం కూడా కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసేద్దామని చెప్పి ఇంకా అనుకున్నాము. సో ఫస్ట్ ఒక 3-4 మెంబర్స్కి అయితే డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట ప్రసాదాలన్నీ కూడా.
సో తర్వాత అందరూ కూడా ఇంకా నిర్ణయించుకున్నారు ఇలా వద్దు, ఎలాగో లంచ్ టైం అయిపోయింది కదా, లంచ్తో పాటు తీసుకుంటామని చెప్పేసరికి ఇంకా మేము క్యాటరింగ్ వాళ్ళ దగ్గరే ఈ ప్రసాదం బౌల్స్ అన్నీ కూడా పెట్టేసేసరికి ఇంకా వాళ్ళు ఇది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చారనమాట ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేట్లో. ఆ తర్వాత ఢిల్లుకి లంచ్ అనేది పెట్టేశాము. లంచ్ పెట్టిన తర్వాత మేము కూడా ఇంకా మా వారు తిని ఢిల్లుని పైకి తీసుకెళ్ళిపోయారనమాట. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటామని అది ఇంకా తర్వాత మేమంతా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఇంకా లంచ్ అనేది కంప్లీట్ చేశాము. సో లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆట పాటతో ఆయన్ని తీసుకొని వెళ్ళాలి కదా నిమజ్జనానికి అని చెప్పి ఇంకా చక్కగా మ్యూజిక్ ఆన్ చేశారు. ఫుల్గా అందరూ కూడా డ్యాన్స్ చేయాలి అని చెప్పి పిల్లలు అయిపోయింది కదా మార్నింగ్ సెషన్లో వాళ్ళది, అటు మళ్ళీ ఇటువైపు కూడా వాళ్ళు వేసుకుంటున్నారు. సో ఇంకా లేడీస్ అందరూ కూడా ఒక్కసారి అందరూ చేద్దాం డ్యాన్స్ అనేసరికి నాకు కూడా ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలా గణేష్ నిమజ్జనం రోజు ఆటపాట ఉంటుంది, వాటిని చూసి నేను ఎంజాయ్ చేయడమే కానీ ఎప్పుడు నేను ఆడడం డ్యాన్స్ చేయడం అనేది లేదు. సో ఇక్కడ అందరూ కూడా యాక్టివ్గా ఉండి చేద్దాం ఏం కాదు అనేసరికి నేను కూడా ఓకే లెట్స్ ఎంజాయ్ అని చెప్పి ఇంక స్టార్ట్ చేశాను అనమాట. చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్తో మనం డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరనమాట. ఏ బాధ బంద్రీ అనేది మన మనసులో మన మైండ్లో తిరగదు. హ్యాపీగా ఆ మ్యూజిక్ ఫ్రెండ్స్ అందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటే అది మర్చిపోయి మనం కూడా రాకపోయినా కూడా మన కాలు అనేది నిలబడదన్నమాట, ఆటోమేటిక్గా స్టెప్ వేసేయాలని చెప్పి అంటూ ఉంటుంది. సో ఇంకా మేము సెల్లార్లకు వచ్చే వేసిన తర్వాత ఇక్కడ ఇటువైపు వచ్చాము కిందకి ముందుకి అనమాట, ఇంకా కిందకి తీసుకెళ్ళిపోతే ఇది వచ్చి బతుకమ్మ సాంగ్. ఈ సాంగ్కి కూడా ఇంకా వేసాము. సో నాకు ఫస్ట్ టైం నాకు రాదు బట్ చేయాలి, ఇవన్నీ మెమరీస్గా ఉంటాయి కదా. మనం ఏదో మూల కూర్చొని ఉండడం అనేది నాకైతే ఇష్టం ఉండదు, ఏదైనా నాకు రాదు అని అనకుండా ఎంతో కొంత నేనైతే నా పార్టిసిపేషన్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో డ్యాన్స్ అనేది తర్వాత అది ఎలా వచ్చింది ఏంటో, మనమేం ప్రొఫెషనల్స్ కాదు కదా అంత పర్ఫెక్ట్గా రావడానికి. సో కొద్దిసేపు ఏముంది ఇయర్లో ఒక్కసారి కదా అన్నట్లు ఇంకా కలిసిపోయి చూడండి చక్కగా పిల్లలందరూ కూడా చేస్తున్నారు. అది చిన్మయ్య, అక్కడ చిన్న పాప ఉంది కదా తను చిన్మయ్య, చిన్మయ్యకి చాలా హ్యాపీ అంట డ్యాన్స్ చేయాలంటే. సో నేను మార్నింగ్ చెప్పేసరికి ఆంటీ నేను కూడా రెడీ అయ్యి వస్తాను మీ అపార్ట్మెంట్కి అని చెప్పి తను కూడా వచ్చిందనమాట. సో చక్కగా సాధనక్క నేను ఇంకా మా ఓనర్ రెడ్ శారీలో ఉన్న ఆవిడ మా ఓనర్ వైఫ్ అనమాట. ఆ తర్వాత నిర్మల అక్క ఇంకా వాచ్మెన్ వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరు ఇంకొక అమ్మాయి థర్డ్ ఫ్లోర్లో ఉంటారు, వీళ్ళందరూ కూడా ఇంకా నేను తెలుసుకున్నానమాట మొన్నటి ఈ పూజా కార్యక్రమం అండి డ్యాన్స్లో. తర్వాత కళ్యాణి అని చెప్పి తను కూడా వచ్చారు. సో చాలా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ ఇంకా అందరం కూడా వర్షం ఫుల్ క్లౌడీగా ఉండేసరికి ఇంకా రావు కాలం కదా అని చెప్పి 4:30 కదా మనకు సండే రోజు 3:30 అలా బయలుదేరిపోయాము. సో ఇది వచ్చి కృష్ణా నది అనమాట, బీచ్ పల్లి అని చెప్పి 2 hours జర్నీ ఉంటుంది మా మేముండే ప్లేస్ నుంచి. ఇంకా అక్కడికి అందరం కూడా కార్లో వెళ్ళాం ఎక్సెప్ట్ మా వారు. తను ఏంటంటే నేను రెస్ట్ తీసుకుంటాను నేను రాలేనులే అని చెప్పేసరికి ఇంకా నేను వీళ్ళందరూ కూడా ఫోర్స్ చేశారు వెళ్దాం వెళ్దాం అని చెప్పేసరికి ఇంకా నేను వెళ్ళిపోయానమాట. సో సాధనక్క వాళ్ళ కారులో ఒకసారి వెళ్ళేటప్పుడేమో వేరే వాళ్ళ నిర్మలక్క వాళ్ళతో పాటు వెళ్ళాను, వచ్చేటప్పుడు సాధనక్క వాళ్ళతో వచ్చేసాను అనమాట. సో చాలా పెద్దగా ఉంది, బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనం కిందకు వస్తే ఈ నది దగ్గరికి వెళ్తామన్నమాట. అక్కడే మనకు పక్కనే టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి స్వయంభూ వెలిసారట అక్కడ, చాలా బాగుంది చాలా స్పేషియస్గా. నాకు ఇంక అప్పటికే చాలా నీరసంగా ఉంది, పొద్దున ఎప్పుడో లేచాను 5:30 ఇంకా సాయంత్రానికి వరకు ఇలా ఆట పాటతో ఉండేసరికి ఫుల్ అలసిపోయినట్లు అనిపించేసరికి నేను ఇంకేం షూట్ చేయలేదు. ఇంకా అచ్చుడు పైన కొంగల అలా ఈ సంవత్సరం అయితే మేము పూజ జరుపుకున్నాం. మేము అనుకున్న వాటన్నిటికీ ఆయన తోడు అయి ఉండి ఏ విఘ్నం రాకుండా ఒకవేళ విఘ్నాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలని ప్రసాదించమని మనకందరికీ కూడా ఆయన యొక్క ఆశీస్సులు అందాలని అయితే నేను కోరుకున్నానండి. సో ఇక్కడ ఇంక మధ్యలో రిటర్న్లో వచ్చి మేము 7 అయి ఉంటుంది, ఇంకందరికీ కొంచెం టీ బ్రేక్ కావాలని అనిపించేసరికి ఇంక అక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉండేసరికి హైవే మీద ఇంక అక్కడ టీ అయితే తాగాము.
తాగి బయటకు వచ్చేటప్పుడు ఢిల్లుకి అక్కడ గేమ్స్ జోన్ కనిపించింది. ఇంకా వాడు వెళ్ళి పైన కూర్చొని ఇంకా ఆడుతూనే ఉన్నాడు. దారా బాబు అంటే రాలేదు. సో ఇంకా అక్కడ వచ్చేటప్పుడు నేను ఇంకా ఈ పోగో బౌలింగ్ అనేది తీసుకున్నాను అనమాట. ఢిల్లుకి ఈ గేమ్ కూడా ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదని చెప్పి ఇంక తీసుకొని వచ్చిన కాడ నుంచి కారులోనే ఆడాలంటాడు. బట్ వద్దు నాన్న అని చెప్పి ఇంక ఇంటికి వచ్చి ఆడించాను. ఇదైతే మీకు చూపిద్దామని నేను ఆడి చూపిస్తున్నాను అనమాట. సో నచ్చింది వ్లాగ్, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చితే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు, సర్వేజన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.